నేనగా మాట్లాడు మీకు యాక్సెస్ లైవ్ లైవ్కి వెళ్తుంది ఒక్క నిమిషం లైవ్ వచ్చింది మీరు స్టార్ట్ చేయమనండి కృష్ణ గారు అది ఓకే స్టార్ట్ వీడియో మిత్రులరా, కామ్రేడ్స్, విప్లవరైన సంఘము ప్రతి ఆదివారం ఒక పుస్తకాన్ని పరిచయం చేయాలనే ఆలోచనతో మీ ముందుకు వచ్చి ఉన్నది. ప్రధానంగా ఈ వారం బండి నారాయణ స్వామి రచన సప్తభూమి నవలను పరిచయం చేయాలనే ఆలోచనతో మా యొక్క పుస్తక పరిచయాల కార్యక్రమాన్ని ఇవాటితో ప్రారంభిస్తా ఉన్నాం. ఎప్పటిలానే మా ఈ ఆలోచనలను, మా కార్యక్రమాలను మీరు సొంతం చేసుకుంటారని ఆశిస్తూ ఇవాళ బండి నారాయణ స్వామి సప్తభూమి, బహుశా రాయలసీమ అనగానే తెలుగు సమాజంలో ఒక రకమైన ఉద్వేగం, ఒక రకమైన కరువు పీడిత ప్రాంతం మనకు కనబడుతుంది. బహుశా చరిత్రలో రాయలసీమకున్న స్థానం, దాని యొక్క భౌగోళిక, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, ఇవాల్టి రాయలసీమ సమాజం సంఘర్షిస్తున్న వైనం, ఇవన్నీ తెలుగు సాహిత్యంలో అత్యంత బల రికార్డ్ అవుతూ వస్తున్నాయి. ముఖ్యంగా గత 3 దశాబ్దాల కాలంలో రాయలసీమ వెనుకబాటుతనాన్ని, రాయలసీమ కరువును, వర్షం కోసం రైతు ఆకాశం వైపు చూసే చూపులను ఎంతో అర్థంగా, హృదయ విదారకంగా రాయలసీమ నుండి కథకులు, నవల రచయితలు చిత్రిస్తూ వస్తున్నారు. బహుశా ఇవాళ వర్తమాన సాహిత్యం గురించి మనం మాట్లాడుకుంటున్న క్రమంలో రాయలసీమ నుండి బలమైన కథ వస్తూ ఉన్నది, బలమైన గొంతుకతో కవిత్వం వస్తూ ఉన్నది. అక్కడ ఉన్న సృజనకారులు సాహిత్యాన్ని తమ జీవన అనుభవాల నుండి, తమ జీవన స్థితిగతుల నుండి రికార్డ్ చేస్తూ ఉన్నారు. ఒకసారి ఇలాంటి నేపథ్యంలో బండి నారాయణ స్వామి, ఒకసారి నారాయణ స్వామి స్వామిగా తెలుగు సాహిత్యానికి పరిచితులు. దాదాపుగా ఒక 3 దశాబ్దాల పైబడిన సాహిత్య వేషంగం ఆయనకున్నది. కథకుడిగా, నవలాకారుడిగా, వేసకర్తగా,
బండి నారాయణ స్వామి సాహిత్య ప్రయాణం తెలుగు సాహిత్యానికి ఎరుకులో ఉన్నది. మీ రాజ్యం మీరేలండి, రెండు కళ్ళ దేశం వంటి రెండు ప్రధానమైన నవలలు, ఒకటి రాయలసీమ కరువు నేపథ్యంలో వచ్చిన నవల, రెండవది బహుజన ఉత్పత్తి కులాల నేపథ్యంలో వచ్చిన రెండు కళ్ళ దేశం నవలు కానీ, ఆయన కథలలో తీసుకుంటున్న వస్తువు కానీ బహుశా ఒక నూతన సృజనాత్మక వ్యక్తీకరణకు బండి నారాయణ స్వామి ఇవాళ వర్తమాన సాహిత్య సృజనకారుడిగా మాకు కనబడతారు. బహుశా ఆయన మాటలలో, ఆయన రాతలో తన నైసర్గిక భౌగోళిక జీవన శకలాలు ఏవైతే ఉన్నాయో అవి సజీవంగా మన ముందు నిలబడతాయి. బహుశా అందుకనే ఇవాళ రాయలసీమలో మొత్తంగా తెలుగు కథకులలోనే వర్తమాన కథకుడిగా నవలాకారుడిగా స్వామికి ఒక ప్రత్యేకమైన స్థానం. ఈ నవల సప్తభూమి దాదాపుగా 2017లో ఆయన ఆ నవల మన ముందు ఆవిష్కృతమై ఉంది. 2017 నుండి 2020 వరకు దాదాపుగా ఇటీవల వచ్చిన నవలల్లో 3 ప్రచురణలు పొందిన నవలు కూడా చెప్పదు. దాదాపు ఒక 3 ఏళ్లలో 3వ ప్రచురణ కూడా సప్తభూమి. అంటే ఆ నవల యొక్క ప్రాసంగికత అనేది, ఒక ఇంపార్టెన్స్ అనేది ఎంత ఉంటుందో మనం దీనిని బట్టి అవగాహన చేసుకోవచ్చు. సప్తభూమి ఒక నవలగా చదువుతున్నప్పుడు 1775 18వ శతాబ్దం దీని నవలా కాలం, దాదాపుగా 3 ఏళ్ల పరిధి సప్తభూమి నవల కాలం యొక్క నవల యొక్క కాలం ఒక 3 ఏళ్ళు. అంటే వర్తమాన సమాజానికి సంబంధించిన నవల కాలం 225 ఏళ్ల క్రితం రాయలసీమ సమాజం యొక్క ఆనాటి ఆధిపత్య లేదా ఆనాటి సహజ వనరుల పైన ఆధిపత్యం వహిస్తున్న వర్గాల యొక్క ఇతివృత్తంతో కూడుకున్న నవల. బహుశా ఇలాంటి ఒక చారిత్రక నవలను రాయడం అంటే రచయిత వెనకటి కాలంలోకి ప్రవేశించారు. ఒక 225 ఏళ్ల వెనకటి కాలంలోకి ప్రవేశించి ఆనాటి సామాజిక నైసర్గిక మనుషుల స్వభావాలను అంచనా వేసి వాటిలోకి రచయిత లేదా వాటిని రచయిత ఆవాహన చేసుకుంటేనే కానీ సప్తభూమి లాంటి నవల రాయడానికి సాధ్యపడదు. బహుశా ఈ నవల రాయడానికి ఆయన ఎంతగా శ్రమించినాడో, ఎంతగా పరిభ్రమించినాడో, ఎంతగా ఆనాటి కవిత్వం నుండి, ఆనాటి చారిత్రక పొందికి నుండి ఎంతగా స్వీకరించినాడో, ఒక సృజనాత్మక నవలగా రాయడానికి ఆయన ఎంతగా కష్టపడినాడో బహుశా అది ఇవాళ సప్తభూమి రూపంలో మన ముందు వచ్చింది. బహుశా ఒక శాపగ్రస్తమైన భూమి సప్తభూమి అంటే ఒక శాపగ్రస్తమైన ఇవాళ వర్తమాన సమాజం మాట్లాడుకు ముందుకెళ్ళి మాట్లాడతాను కానీ ఒకనాటి నుంచి 225 ఏళ్ల క్రితం నుండి రాయలసీమ ఎలాంటి సంఘర్షణలో నుంచి వచ్చింది, దాని అనుభవం ఇవాళ్ళది ఎలా ఉన్నది, మనకి ఎరుకులో ఉన్నది. అయితే ఒక
18వ శతాబ్దంలో. ఆనాటి రాయలసీమలోని ఒక అనంతపురం అనంతపురాన్ని కేంద్రంగా చేసుకుని ఒక సామాజిక ఆర్థిక స్థితిగతులను ఆనాటి పెత్తందారీ విధానాలను ఆవిష్కరించే ఒక ప్రయత్నమైతే స్వామి బలంగా చేస్తున్నారు. ఈ ఒక చారిత్రక నవలను రాయడం అనేది ఆ చారిత్రక వ్యక్తుల యొక్క వారి ఆలోచన క్రమాన్ని పట్టుకోవడం, ఒక 200 ఏళ్ల తర్వాత వారిని ఇవాటి సమాజంలోకి అనువర్తింపజేయడం, చారిత్రక నవలలు రాయడంలో ఎంత కష్టతరమైన బాధ్యత లేదా కష్టం ఏమిటి ఉందో మనం చూస్తాం. ఒకసారి మనకి తెలుగులో చాలా చాలా చారిత్రక నవలలు వచ్చినాయి, కానీ వాటన్నిటిలో సప్తభూమి ఒక ప్రత్యేక భూమిక కలిగి ఉంది. ఎక్కడా రచయిత ఒక అభూత కల్పనలను మన ముందు పెట్టలేదు, నేల విడిచి సాము చేయలేదు. చాలా కొన్ని వాస్తవ పాత్రలు ఉన్నాయి నవలలో, ఆ వాస్తవ పాత్రలను అనుసరించి కొన్ని కల్పిత పాత్రలు కూడా ఉన్నాయి. ఒక 200 ఏళ్ల క్రితం మనుషులు ఎట్లా జీవించినారు, ప్రధానంగా బీదరికంలో ఉన్న మనుషులు జీవితంలో కనీస జీవితాన్ని వెతుక్కుంటున్న మనుషులు సమాజపు పొందికలో ఇమడాలనుకుంటున్న మనుషులు ముఖ్యంగా స్త్రీలు ఈ స్త్రీల మానసిక స్థితి నిజానికి నవల మొత్తం సారాంశంలో రకరకాల రూపాలలో నవల వ్యక్తమవుతున్న సారాంశంలో స్త్రీల అంతరంగం ఏదో ఈ నవలలో బలంగా వ్యక్తమవుతుంది. స్త్రీల అంతరంగ చిత్రణ మనకు బయటకు కనబడకపోయినా ఒక సమాజంలో స్త్రీలు అనుభవించిన శోభ ఏదైతే ఉంటుందో ఆ శోభ ఒక ఆధిపత్యం కింద ఎట్లా అణిచివేయబడిందో మనకి కొంతమంది స్త్రీలు మనకి ఈ నవలలో కనిపిస్తారు. నవల క్రమమంతా పురుషుడు వైపు నుండి సంపద నుండి ఆధిపత్యం నుండి ఆనాటి సమాజపు అణిచివేత రూపాలు ఎట్లా ఉన్నాయో నవల విశదీకరిస్తుంది. నిజానికి నేను ఉత్పత్తి పులాలు స్వామి ఎంచుకున్నది తను నవలలో బలంగా చెప్పాలనుకున్నది ఉత్పత్తి కులాలు యొక్క సంఘర్షణ, వారి కుటుంబాలలో దీనస్థితి, అలానే సంస్థానాలకి అధిపతులుగా ఉన్న వాళ్ళు మొత్తము భూమిపై లేదా ప్రాంతంపై లేదా స్త్రీలపై ఎలాంటి ఆధిపత్యం కలిగి ఉన్నారు, ఎలాంటి దృక్పథం కలిగి ఉన్నారు, రూపరామ్మ పడింది కొంచెం పడుతుందా, సారీ అండి. ఎలాంటి దృక్పథం కలిగి ఉన్నారు అండి,
స్వామి దీన్ని అత్యంత బలంగా దాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. స్వామి రచనా క్రమాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే, అతని రచనా శిల్పాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే, స్వామి రచనలు మనం చదివిన వాళ్ళుగా, ఒక సంభాషణ మనుషులతో మాట్లాడుతున్నట్లుగా ఉంటుంది. అతని రచన శిల్పం అది. బహుశా ఆ రచన శిల్పం ఏదైతే ఉన్నదో సప్తభూమికి చక్కగా అమిరింది. ఒక చారిత్రక నవలని 2020లో ఉన్న ఒక పాఠకుడు చదవడం, దానిని తనకు తాను అనువర్తింపజేసుకోవడం, ఒక అవగాహన చేసుకోవడం, ఆనాటి చారిత్రక నేపథ్యాన్ని గురించి ఒక అంచనాకి రావడం, బహుశా ఒక అనంతపురం అనేది ఒక కేంద్రమైనప్పటికీ ఆనాటి భౌగోళిక కాల పరిస్థితుల్లో స్త్రీల వైపు నుండి చూసినప్పుడు, ముఖ్యంగా బహుజన ఉత్పత్తి కులాలలో స్త్రీల పరిస్థితి, వారిని ఏ విధంగా ఈ సంస్థానాధీశులు చెరపట్టడం, తమ కామవాంచ తీర్చుకోవడానికి వాళ్ళని సమితిలుగా చేయడం, సమితిలుగా చేయడమే కాదు వారి కుటుంబాలలో ఒక విచ్ఛిన్నతను కలిగించడం, తద్వారా తమ సంపదని, తమ కామతృష్ణని, తమ శృంగారోద్ధీతని పెంచుకోవడం బహుశా అత్యంత సహజంగా చిత్రించినాడు స్వామి. రెండవ వైపున హరియక్క లాంటి స్త్రీ పాత్రలో చిత్రించిన విధానం, ఆమె సహజంగానే ఆమె పెరిగిన వాతావరణంలో పురుష స్వభావంతో ఆమె తిరుగుతుంది. తన తండ్రిని చంపిన వ్యక్తిపై పగ తీర్చుకోవడానికి ఆమె ఒక పురుష స్వభావంతో పెరిగి కాలక్రమంలో ఆమె స్త్రీతత్వాన్ని లోకి పరిణామం చెందడం అనే ఒక క్రమం ఏదైతే ఉందో, ఒక పురుషునిగా ఆమె యొక్క జీవితం ప్రారంభమైంది. స్త్రీగా పుట్టినప్పుడు కాలక్రమంలో ఆమె స్త్రీతత్వాన్ని సంతరించుకున్నది. తన తండ్రిని ఎవరైతే చంపివేసినారో ఆ తండ్రిని హత్య చేసేంత వరకు ఆమె ప్రయాణం ఏదైతే ఉన్నదో, హరియక్కను చిత్రించే విధానంలో స్వామి చూపిన చొరవ స్వాగతం. అలానే ఇమ్మడమ్మ పాత్ర, నిజానికి స్త్రీ స్వేచ్ఛకు సంబంధించినంత వరకు ఇమ్మడమ్మ ఎల్లప్పజెట్టి లేదా ఒక మేనరకపు ఇద్దరు పురుషుల మధ్య ఇమ్మడమ్మ జీవితం ఎట్లా చివరి దశ వరకు కొనసాగింది, బహుశా ఇమ్మడమ్మ కల్పిత పాత్ర అయినా కావచ్చు, కానీ స్త్రీ ఒక వస్తువుగా మారుతున్న పరిణామ క్రమాలు దాదాపుగా 225 క్రితం స్త్రీగా కాకుండా ఒక వస్తువుగా మారుతున్న పరిణామ క్రమాలు ఎంతో ఆర్ద్రంగా స్త్రీకి సంబంధించినంత వరకు స్వేచ్ఛ అనేది ఆనాటి సమాజంలోనే కాదు ఇవాటి సమాజం వద్దని పోరాడి సంపాదించుకుంది. ఒకవైపున మొత్తంగా ఒక ఆధిపత్య స్వభావం కలిగిన సంస్థానాధీశుల పాలన ఒకవైపు, రెండవ వైపున ఉత్పత్తి కులాలలో వాళ్ళ
పెనుగులాట. వాళ్ళ యొక్క ఆర్థిక స్వావలంబన ధ్వంసం చేసే ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో ఆనాటి సమాజంలో 220 ఏళ్ల క్రితం ఉన్న పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటిని సప్తభూమిలో స్వామి చిత్రించారు. నవల మొత్తంగా సప్తభూమి నవల మొత్తంగా ఒక కాల యవనికిపై ప్రజల యొక్క అప్పుడప్పుడే వికసిస్తున్న ప్రజల యొక్క ఉత్పత్తి కులాల యొక్క వారి స్త్రీల యొక్క అణచివేత బహురూపాలుగా కొనసాగు. రెండో వైపున పురుషుల ఆధిపత్యం నిజానికి ఎల్లప్పజెట్టి అనే ఒక కురుమ యువకుడు ఒక కార్యక్రమంలో అమర నాయకుడిగా రాజ్యంలో సంస్థానానికి ఒక కీలకమైన వ్యక్తిగా పరిణామం చెందే క్రమాన్ని కూడా మనకి చెప్తారు. అట్లానే సంస్థానాలలో ఉన్న కామవాంఛ అశుభ అభంశుభం తెలియని పసిపిల్లలు 18 ఏళ్ల పిల్లలు ఎట్లా బలి అయినారో చెప్తారు. ఒక ఆనాటి సమాజంలో సతి సహగమనం భర్త చనిపోయిన తర్వాత భార్యని చంపివేసి ఒక ప్రధానమైన ఒక సంప్రదాయ కుట్ర ఏదైతే ఉన్నదో దాన్ని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తారు. ఒక నవల 250 పేజీల నవలలో అనేక అంశాలు రోజు చేయబడినాయి. అంటే మానవ వికాస చరిత్రలో చరిత్ర ఎలా నడిచినది, చరిత్ర తడిచను రక్తంతో తన్నీళ్లతో అని ఒక మనకి కవిత పంక్తులు ఏవైతే ఉన్నాయో మొత్తంగా ఒక ఒక ప్రాంతపు జీవితం ఎంత చిద్రంగా నడిచిందో వారొక జీవిత దశలను దాటడానికి బ్రాహ్మణీయ హిందుత్వ సమాజం ఉత్పత్తి కులాలపై బహుజన కులాలపై ఎట్లాంటి ఆధిపత్యం చూపించారు మనకు వివరంగా చెప్తారు. సప్తభూమి గురించి మాట్లాడుకోవడం అంటేనే బహుశా ఆ నవలలో ఉన్న అనేక దశల గురించి మాట్లాడుకోవడం అంటే ఒక మాదిగ సమాజపు ఆధిపత్యం ఏదైతే ఉన్నదో మాదిగ సమాజపు పైన ఆధిపత్యం ఏదైతే ఉన్నదో బహుశా దాన్ని కూడా ఒక పాత్ర ద్వారా మనకి విశదీకరించే ప్రయత్నించారు. చాలా విషయాలు ఆనాటి సమాజంలో మాదిగల స్థానం ఏమిటి, ఒక పాత్ర చాలా విలువైన పాత్ర అది. మానవ మేఘడ స్వామి వస్తుంది పాత్ర పేరు, చాలా విలువైన పాత్ర. ఒక మాదిగ సమూహానికి అతనొక ప్రతినిధి స్వామి ఆ పాత్ర. ఆనాటి సమాజంలో మాదిగలు ఎట్లాంటి చైతన్యం అలవర్చుకోవాలి, ఎట్లాంటి భూమికను వారు సొంతం చేసుకోవాలి అనే ఒక ఆ పాత్రధారి. నిజానికి మాదిగలు ఆనాటి సమాజంలో మృత మాంసం తింటారు. ఆనాటి ఏవైతే ఆధిపత్య కులాలు ఉన్నాయో ఆ కులాల యొక్క
మల విసర్జనాలు శుభ్రం చేయి. ఒక అత్తడుగున ఉన్న ఒక ఒక కులం ఏదైతే ఒక ఒక అని అని భావించిన కాలం ఏదైతే ఉన్నదో ఆ కాలంలో మాదిగ కులాన్ని వారి చైతన్య వారిని చైతన్యపరిచే క్రమంలో చాలా విలువైన అంశాన్ని సప్తభూమిలో నమోదు చేస్తారు. నిజానికి నేను చెప్పినట్లుగానే సప్తభూమి నవల ఒక బహుజన దళిత కులాల యొక్క సంఘర్షణకు మేళవి ఒకవైపు, రెండో వైపున సమాజ పరిణామ క్రమంలో కాల పరిణామ క్రమంలో సమాజం ఎట్లా మారుతా ఉన్నది, ఆనాటి సమాజం ఒక ఒక వేగవంతమైన గెంతుగా ఉన్నదా, లేదా ఆనాటి సమాజపు సమాజం యొక్క ఆలోచన ధార కేవలము ఆధిపత్యానికి ఆధిపత్య కులాలు దిగువ కులాలపై చూపే ఆధిపత్యానికి మాత్రమే చక్రమైన స్త్రీలపై ఆధిపత్యానికి మాత్రమే సంబంధించిందా, లేదా ఇంకేమైనా అంశాలు ఉన్నాయా నవలలో మనం గమనించాల్సిన అంశాలు, మనం తర్కించి చూడవలసిన అంశాలు ఇంకా ఏమైనా ఉన్నాయని చర్చ వచ్చినప్పుడు సప్తభూమి నవల ఒక పోరాట భూమిక తీసుకున్న నవల. దీని నేపథ్యంలోనే సమాజంలోని ఆనాటి సమాజం యొక్క వివిధ దశలను ఒక సృజనాత్మక కారుడుగా నమోదు చేసే పని చేశారు స్వామి. బహుశా శిరస్థాని అనే మాట ఇప్పుడు అది ఆ మాటకి అర్థం మారిన ఒకనాటి కాలంలో శిరస్థాని అనేది మన సమాజంలోకి ప్రవేశించు భారతీయ సమాజంలోకి ప్రవేశించారు. అది హిందుత్వకు ఒక ఆధునిక రూపంగా ఉండడం ఆనాటి కాలం. బహుశా వ్యక్తులు దానిలోకి పరివర్తన చెందుతున్న ఒక క్రమం చాలా లోతుగా విశ్లేషించారు. బహుశా హిందుత్వ లేదా హిందూ మతంలోని లేని ఒక స్వేచ్ఛ ఏదైతే ఉన్నదో ఒక అణచివేత రూపం ఏదైతే ఉన్నదో ఆ అణచివేత రూపం ప్రత్యామ్నాయంగా ఒక ఆధునికతగా ఆనాటి క్రైస్తవ సమాజం నిలబడి బహుశా ఈ వ్యక్తులు దానిలోకి పరివర్తన చెందే క్రమాన్ని కూడా అత్యంత నేర్పుగా సప్తభూమి నవలలో స్వామి ప్రవేశపెడతారు. నవల ఆద్యంతము మొదటి నుంచి చివరి వరకు ఒక చారిత్రక నవలను చదవడం ఎంత కష్టమో, రాయడం ఎంత కష్టమో, ఒక చారిత్రక నవలను అవగాహన చేసుకోవడం కూడా అంతే కష్టం. అయితే దాని ఛాయలు ఏవైతే ఉన్నాయో అవి వర్తమాన సమాజంలో ప్రతిఫలిస్తున్నాయా లేదా, ఆనాటి సంస్థానాధీశుల వస్తురూపం ఇవ్వాల పాలిగాళ్ళ రూపంలో వ్యక్తీకరించబడుతుందా లేదా, లేదా ఒక నూతన రాజకీయ అవకాశాల ద్వారా అది వ్యక్తీకరించబడుతున్నదా లేదా అనేది ప్రధానం. ఒక నవలని 225 క్రితం ఒక కాలాన్ని ఆ కాలాన్ని ఒడిచిపుచ్చుకున్న రచయిత ఒక కాలస్పృహతో ఆనాటి సమాజాన్ని ఉన్నది ఉన్నట్టుగా చిత్రించిన రచయిత ఒక వర్తమాన సమాజంలో దాని అనుగుణ్యత ఏమిటి, ఇది కూడా కీలకమైన విషయం. సప్తభూమి ఒక నవలగా దానిని మనం
స్వాగతిస్తున్నప్పుడు, బహుశా ఒక 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 ఆదరణ అది అది పాఠకులలో పొందుతున్నప్పుడు, ఒక చారిత్రక నవలగా అది మన ముందుకు వచ్చినప్పుడు, బస్ ఇది ఒక చారిత్రక నవలగాని కొట్టిపారైనా దీన్ని ఒక చారిత్రక అంశంగానే స్వీకరించలేదు. బహుశా రాయలసీమలో ఈ నవలలో చెప్పినట్లుగానే ఆనాటి కాలంలోనే వలసలు ప్రారంభమైనవి. వలస చిత్రీకరణ అనేది ఈ నవలలో మనకి ప్రతి సందర్భంలో కనబడుతుంది. ఈ 2200 ఏళ్ల క్రితం భారతీయ సమాజం ఒక ఇలాంటి దశ ఉన్నదనే ఒక సందేహాలు కూడా మనకి బయలుదేరు. ఇలా భారతీయ సమాజపు గతి పూర్తిగా వలసల నేపథ్యంలో నడిచిందా అనే ఒక ఆలోచన క్రమం మనలో బయలుదేరు. ఒక ఒక సమాజం ఒక సమృద్ధిగా సిరి సంపదలతో ఉన్న ఒక కాలము, ఆ కాలంలోనే స్వామి తనకున్న చారిత్రక అధ్యయనంలో వలస సంబంధించిన అంశాలను పట్టుకోగలిగి చెప్తభూములు దాన్ని రికార్డ్ చేయగలిగారు. ఒక వ్యవసాయము, గొర్రెల పెంపకము, లేదా వివిధ ఉత్పత్తి కులాల సంబంధించిన వృత్తి వ్యాపకాలు బలహీనమవుతున్న ఒక క్రమం కూడా మనం ఈ నవల్లో చూస్తాం. అలానే స్వామి చాలా చాలా అవగాహన, దానికి శాపగ్రస్తమనే మాట మనం అనలేం కానీ, ఒక శాపగ్రస్తమైన భూమి మనుషులతో నిండిన ఆవరణలో పొలం అనే ప్రత్యేకత వల్ల ఎలాంటి శ్రమ విభజన జరిగింది? ఒక బహుజనులు ఎలాంటి పని విధానంలోకి వెళ్ళినారు, దళితులు ఎలాంటి పని విధానంలోకి వెళ్ళినారు, మాదిగులు ఎలాంటి పని విధానంలోకి వెళ్ళినారు, చాలా స్పష్టంగా స్వామి ఈ నవల్లో రికార్డ్ చేస్తున్నారు. వారి యొక్క కుటుంబాలలోని చిన్ని చిన్ని ఆశలు, ఘర్షణలు, మళ్ళీ అక్కడ సంస్థానాధిపతిగా ఎవరు ఉన్నారో వారికి సలవంచాలనే ఒక స్వీయ గౌరవం లేని మనిషి రూపొందే కాలం అది. అయినా పెనుగులాటలు ఉన్నాయి, ఘర్షణలు ఉన్నాయి, పోరాడితే పోయేదేమే లేదని ఉత్పత్తి కులాల నుంచి వచ్చిన మనుషులు ఉన్నారు. ఎందరిని స్వామి ఒక దగ్గరికి చేర్చే ప్రయత్నం చేస్తారు. నిజానికి సప్తభూమి నవలలో పాత్రలు, అనేక పాత్రలు మనకు కనబడతాయి. నిజానికి 20-30 పాత్రలు మనకు సప్తభూమి నవలలో కనబడతాయి. బహుశా ఇన్ని పాత్రలు ఒక నవలలో ఒకేసారి రావడం వలన చదువుతున్న పాఠకునికి ఒక రకమైన ఒక 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 స్పష్టత లేకపోవడం, లేదా ఒక నవల చదవాలనే ఒక ఉత్సుకత లేకపోవడం కలుగుతుంది. కానీ సప్తభూమిలో అనేక ఒక చారిత్రక అంశమైన నవలైనప్పటికీ ఆ పాత్రలు ప్రవర్తించిన తీరు ఏదైతే ఉన్నదో, నిజానికి పద్మసాని క్యారెక్టర్, పద్మసాని క్యారెక్టరు ఒక అద్భుతమైన మానవీయ వ్యక్తిగా మనకు అంటే, మనుషులు తాము లేని కాలంలో తమను ఎట్లా జ్ఞాపకం పెట్టుకోవాలి,
తాము చేస్తున్న మంచి పనుల ద్వారా, ఒక త్యాగ నేరతి గల ఒక పనుల ద్వారా తమని మనుషులు భవిష్యత్ భావితరాలు జ్ఞాపకం పెట్టుకుంటాయనే పద్మసాని క్యారెక్టర్ మనకి ఒక రక్త మాంసాలున్న మనుషుడు ఒక సజీవంగా భూమి మీద తిరుగాడుతున్న మనుషులు వారి యొక్క జీవన స్థితిగతులు వారిపై తమ ప్రమేయం లేకుండా ఆధిపత్యం వహించే సామ్రాజ్యాలు ఇది చరిత్ర మొత్తంగా మన అనేక పాత్రలు అనేకమైన మానవ స్వభావాలు ఒకసారి ఒక ప్రాంతం చుట్టూ ఉన్నప్పటికీ ఒక ప్రాంతాన్ని ఆవరణగా చేసుకుంటున్నాం ఈ ఇవి ఏదో రూపంలో భారతీయ సమాజంలో ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రతిఫలిస్తున్నారు. బస్ అలాంటి ఒక ప్రతిఫలనం లేకపోతే ఆనాటి పాత్ర యొక్క ప్రతిఫలనం ఇవాళ వర్తమాన సమాజంలో లేకపోతే ఒక శబ్దభూమి ఇలాంటి నవలలో అవసరం ఉండదు. ఒక ప్రాసంగికత అనేది శబ్దభూమి నవలకి ప్రాసంగికత అనేది మొత్తంగా ఈ భూస్వామ్య రాచరిక ఆధిపత్య భావజాలం ఏదైతే ఉన్నదో ఒకనాటి కాలంలో అవి ఇవాటికి ఏదో ఛాయల్లో సజీవంగా ఉన్నాయి. కాబట్టి ఒక ప్రాసంగికత నవలగా ఇవాటికి నిలబడింది, ఇవాళ కూడా నిలబడగలదు. ఒక ఒక అనిచేత రూపాలు ఏవైతే ఉన్నాయో బస్సు అది రాయలసీమ కావచ్చు, వేరే ప్రాంతం కావచ్చు, అంటే పాఠకుడు రాయలసీమ పాఠకుడు మాత్రమే ఉంటుంది. ప్రపంచంలో వేలాది మంది పాఠకులు శబ్దభూమిని చదివి ఒక పాఠకుడు తనలో నవలాంశంలోకి తాను అనువర్తింప చేసుకోవడం అనేది తను తనను కలగలుసుకోవడం అనేది ఎక్కడో కనెక్ట్ అయ్యే ఒక రచన వస్తువుతో కనెక్ట్ అయ్యే అవసరం ఏది లేకపోతే శబ్దభూమి లాంటి రచనలు నిజానికి అవసరం అంతగా ఉంటుంది. అంటే రచయిత వర్తమాన సమాజ చిత్రంలో కాదు ఇక్కడ నవలలు వచ్చేసింది. అసలు వర్తమాన సమాజం ఒక 50 ఏళ్ళ 60 ఏళ్ళ క్రితం సమాజం, మనం ఎదుగున్న సమాజం, మనకు తెలిసిన సమాజం, మనం వింటున్న సమాజం. ఆ సమాజం గురించి ఎవరు చెప్పినా ఒక చారిత్రక క్రమంలో చెప్పినా మనకు కొంత అవగాహన ఉంటుంది, కొంత ఆలోచన ఉంటుంది, సొంతం చేసుకుంటాం. కానీ 200 పాతికేళ్ళ క్రితం ఒక ఒక విసర్జించబడిన నేల ఒక దేశంలోనే పూర్తిగా విస్మరించబడిన నేల నిరాకరించబడిన నేల మనుషులు తమ జీవితాన్ని వెతుక్కుంటున్న నేల సంఘర్షిస్తున్న నేల ఒకవైపు మనకు కనబడుతూనే రెండో వైపున రాజ్యాంక్షతో మనుషులపైన ఆధిపత్యంతో మనుషులపైన ఆధిపత్యం చేసే అనేక రూపాలలో మనకు ఈ నవల్లో కనబడతాయి. ఒక రాజకీయ సాంస్కృతిక చరిత్ర అనేది దాని యొక్క అణచివేత రూపాలు అనేది ఎంత స్పష్టంగా ఎంత నిర్లజ్జగా ఉంటాయో కానీ మనకు చాలా స్పష్టంగా కళ్ళగట్టినట్టుగా మనకి బహుశా ఒక ఒక చారిత్రక నవలను రాయడం వెనుకాల రచయిత పడిన తపన
సృజనాత్మక అభినవేశం ఒకవైపు, ఆ పాత్రను చిత్రించిన తీరు అర్థంగా చాలా సందర్భాలలో స్వామి ఇప్పటికీ రాస్తున్న ఇప్పుడు రాస్తున్న రచయితలలో రాయలసీమ మాండలికాన్ని యాసలో చాలా స్పష్టంగా పడుతుంది. శబ్దభూమికి ఇంకొక యాసెట్, ఒక నవలకి యాసెట్, పాత్రలు తమదైన మాండలిక భాషలోనే మాట్లాడతాయి. ఎక్కడైనా ఒక కృతకమైన భాష అనేది మనకి శబ్దభూమిలో కనబడదు. రచయిత స్వామి చెప్పినట్లుగానే చరిత్ర అనేది ఎక్కడ నుండో ఊడిపడదు. తానున్న పరిసరాలు, తానున్న గ్రామాలు, తను సంచరించిన ప్రదేశాలు చరిత్రకు దోహదకారిగా ఉంటాయి. బహుశా సప్తభూమి ఒకనాటి చరిత్ర అయితే ఆ చరిత్రకు ఒక అంతం అనేది ఉందా? ఆ అణచివేత రూపాలకు ఒక ముగింపు ఉన్నదా? ఆ అణచివేత రూపాల యొక్క స్వభావాలు మారితే సప్తభూమి లాంటి నవలలు అవసరం, అసలు రాయవలసిన సందర్భం కూడా. అయితే ఇవాటి సమాజంలో కూడా ఆ అణచివేత రూపాలనేవి బహుముఖాలుగా విస్తరించి ఉన్నాయి. ఇవాటికి రాయలసీమ సమాజం వర్తమాన కాలంలో సంఘర్షణ పడుతూ ఉన్నది. తనదైన పెనుగులాటను ప్రపంచానికి వినిపిస్తా ఉంది. ఇప్పటికీ తనదైన ఒక లేనితనం, ఒక స్వీయ గౌరవాన్ని పొందలేని ఒక తనం ఒక కొత్త రూపంలో వ్యక్తమవుతా ఉంది. మన దగ్గరగా గమనించినప్పుడు రాయలసీమ వాస్తవ రూపాన్ని మనం దగ్గరగా గమనించినప్పుడు స్వామి ఏ కాలంలో తను మొదటి వాటికి దాచినాడో చెప్పదు. అసలు దాని కొనసాగింపు ఇవాటికి చాలా స్పష్టంగా, చాలా వాస్తవికంగా నవలలోని ఏ ఆధిపత్య పాత్రలు అయితే ఉన్నాయో, ఏ బ్రాహ్మణీయ హిందూ సంస్కృతి అయితే ఉన్నదో, ఏ ఉత్పత్తి కులాల తెలుగులాట ఉన్నదో, ఏ పాలిగాల సంస్కృతి అయితే ఉన్నదో, అది ఇవాటికి రాయలసీమలు సజీవంగా. సప్తభూమి నవలను స్వామి ఒక అవసరమైన కాలంలో ప్రధానంగా దాదాపు ఒక 5 ఏళ్ల కష్టం దాని వెనకాల ఉండి ఉంటుంది. ఒక అవసరమైన, ఒక సందర్భోచితమైన కాలంలో నవలను ఒక చారిత్రక అంశాన్ని సృజనాత్మక స్థలంపై సమాజం ముందు ఒక చర్చకు పెట్టాలి. ఒక జరిగింది అది బహుశా ఒక కథకుడుగా, నవలాకారుడుగా, ఒక ఆలోచనాపరుడుగా అత్యంత దగ్గరగా రాయలసీమ చూసిన వాడుగా, రాయలసీమ యొక్క నేపథ్యాన్ని గమనించిన వాడుగా స్వామి లాంటి వారు చేసిన ఈ ఈ సృజనాత్మక ఆలోచన ఏదైతే ఉన్నదో అది విజయవంతము, ఫలవంతమై ఫలవంతము అనే మాట నేను ఎందుకు అంటున్నానంటే ఒక 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 అంశాన్ని ఆయన వదిలిపెట్టి ఉన్నారు. తాను ఎక్కడి వరకు రాయాలో, ఏ అంశాలు సృజించాలో
స్తబ్ధ భూమిలో ఆ పని చేసినారు. ఒక పరిష్కారాలు ఏమిటి అనే దగ్గర ప్రశ్న మారుతుంది. అంటే ఒక చారిత్రక నవలలో ఆనాటి కాలాన్ని ఉన్నది ఉన్నట్లుగానే స్వామి చిత్రించారు. దానికి తగిన పరిష్కారాలు అనేవి చారిత్రక నవలలో మనకి చిత్రించే అవకాశాలు కనబడవు. అయితే ఈ నవలకు తప్పనిసరిగా ఒక కొనసాగింపు ఉండాలి. స్వామి తను చేసిన పని ఒక సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక విషయాలలో తన మేధో కృషిని వినియోగించి ఆనాటి సమాజపు స్వీయ ఆత్మను, అంతరాత్మను పట్టుకుని ఏ ఆధిపత్యాలు ఏ రంగాలలో పనిచేసినాయో, కుటుంబం దగ్గర, స్త్రీల దగ్గర, కులం దగ్గర, మతం దగ్గర ఏ అంశాలు పనిచేసినాయో, ప్రాంతం దగ్గర అవన్నీ విశదీకరించే పనిచేసినాయి. వసంపై కొన్ని పదుల పాత్రలు శబ్ద భూమిలో రావడానికి ఒక సృజనాత్మక ఆలోచన పరుడిగా ఒక 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 పదుల పాత్రలో కావడానికి నిజానికి శబ్దం మీద కూడా ఒక విమర్శనం ఉంది. అనేక పాత్రల మేళవింపు ఉన్నది, కొంత కన్ఫ్యూజన్ కూడా ఉన్నది. ఒక ఇది ఒక విమర్శన, ఇది మనం దృష్టిలో పెట్టుకుంటే కనీసం ఒక 4-6 పాత్రల ద్వారా ఒక మొత్తం ఇంత సంక్లిష్టమైన సంవేదన గల సమాజాన్ని చిత్రించారు. అది ఒక డాక్యుమెంట్ లా అనేక పాత్రలు తమదైన రంగస్థలంపైకి వచ్చి తమదైన అస్తిత్వపు గొంతు వినిపించితేనే చెప్పదు. ఇది మనం ఒక ఒక అవగాహన కలిగిన పాఠకునిగా మనం జ్ఞాపకం. అనేక సంవేదన నుండి, అనేక అణచివేతల నుండి, అనేక సంఘర్షణల నుండి ప్రధానంగా స్త్రీల పట్ల ఆనాటి సమాజం, ఆనాటి పురుష సమాజం, అది ఏ పురుషులైనా కావచ్చు, లేమిలో ఉన్న పురుషులైనా కావచ్చు, సంపదలో ఉన్న పురుషులైనా కావచ్చు, వాళ్ళు చూపిన అణచివేత ఏదైతే ఉన్నది, స్త్రీలను పెట్టిన శారీరక, మానసిక హింస ఏదైతే ఉంది, అది సప్తభూమిలో రికార్డే. బహుశా అనేక పాత్రలు లేకపోతే, అనేక పాత్రల యొక్క సంఘర్షణ లేకపోతే ఒక నవల ఒక విలువైనదిగా మన ముందుకు వచ్చి ఉండదు. స్వామిలో ఎన్నదగినది, స్వాగతించదగినది, ఒక నిజాయితీతో కూడిన స్వరం ఉన్నది, ఒక రాజీపడని తత్వం ఉన్నది. బహుశా అది రెండు కళ్ళ దేశంలో మనం దాన్ని స్పష్టంగా గమనించవచ్చు. ఒక సమాజపు గమనం పట్ల ఒక అసంతృప్తి స్వామిలో అత్యంత బలీయంగా ఉంది. ఒక సృజనకారుడిగా, ఒక ఆలోచన పరుడిగా, ఒక ప్రయత్నము వెనక్కి వెళ్ళి, కొంతకాలం వెనక్కి వెళ్ళి చరిత్ర గమనంలో ఒక కాలం నిర్వహించిన పాత్ర, మనుషులు నిర్వహించిన పాత్ర, సమాజం నిర్వహించిన పాత్ర ఒక ఇవాటి తరానికి తెలియదు. అంటే సప్తభూమి ఒక సప్తభూమి అనగానే ఒక కన్నీరింకిన నేల కనబడుతుంది, కన్నీరింకిన మనుషులు కనబడతారు. కుంభం వీరభద్రప్ప దీనికి ముందు మాట రాసినారు, ఆయన చాలా విలువైన ముందు మాట రాసినారు. కేవలం ఆశల కోసం, రొట్టుముక్క కోసం,
తమ శరీరాలను అమ్ముకున్న స్త్రీలు మనకి కాలంలో కనబడుతుంది. పడుపు తింట ఆకలి కోసం, తినడం కోసం తమ స్వీయ గౌరవాన్ని త్యాగం చేసే మనుషులు కనబడుతున్నారు. బహుశా రాయలసీమ లాంటి ఆర్థిక వనరులున్న ఒక నేల, ఒక విశేషమైన ఒక భూమి వనరులు, అనేక రకాలైన వనరులు ఉన్న నేల, ఒక కరువు నేలగా ఒక దాదాపు ఒక 300 ఏళ్ళ నుండి మనం అనుకుంటాం, వెనక్కి వెళితే ఒక కరువు నేలగా, రాబందులు వాళ్ళ నేలగా ఆవిష్కృతం అవడానికి బహుశా కష్టజీవులైన మనుషులు కాదు, నిజాయితీతో కూడిన మనుషులు కాదు, ఉత్పత్తి కులాల నుండి తమదైన జీవితాన్ని వెతుకుంటున్న మనుషులు కాదు, రాజ్య కాంక్షతో తమ అధికారాలని తమ సంపదని సుస్థిరం చేసుకుంటున్న మనుషులు, వీళ్ళే బసిని అనే కొత్త సాంప్రదాయాలకి స్త్రీలను తయారు చేసి కొత్త సాంప్రదాయానికి తెరదీస్తున్నారు, సమాజంలో లేని ఒక ఒక విధ్వంసానికి తెరదీస్తున్నారు, సతీ సహగమం లాంటి ఒక 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 కష్టమైన స్త్రీలను అగ్నిలోకి అగ్నిలోకి తోసివేసే పనులు స్వీకరిస్తున్నారు. ఇవన్నిటి వెనకాల ఆనాటి భూస్వామ్య బ్రాహ్మణీయ భావజాలం ఇమిడి ఉండదని సప్తభూమిలో మనకి స్పష్టంగా కనబడుతుంది. అదే సమయాన సమాజం యొక్క ఆధునిక రూపం తీసుకోవాలనే కాంక్ష కూడా కనబడుతుంది. జీవితపు విలువ అనేది మనుషులు నిజాయితీగా స్వచ్ఛంగా తమతో బతకటం అనే ఒక ఆలోచనతో తమదైన ఆటను పాటను సంస్కృతిని కాపాడుకుంటున్న మనుషులు ఒకవైపు, తమదైన జీవన సౌరంభాన్ని వెతుక్కుంటున్న మనుషులు ఒకవైపు, అదే సమయంలో సమాజం ఒక ఆధునికత వైపు వస్తున్న కాలం కన్ను కూడా సప్తభూమిలో స్వామి ఆవిష్కరింపజేస్తారు. ఒక నవల సమగ్రంగా ఉండడానికి, ఒక చారిత్రక నవల సమగ్రంగా ఉండడానికి సమగ్రంగా చిత్రించబడడానికి, ఒక తన యొక్క సృజనాత్మకమైన ఒక గొప్ప సృజనాత్మక ఆలోచన మాత్రమే కాదు, ఒకనాటి సమాజపు స్వీయ అనుభవంలోకి వెళితే గాని అది సాధ్యపడదు. దాన్ని సప్తభూమిలో అత్యంత ప్రతిభావంతంగా చిత్రించారు. ఎక్కడ ఒక శిల్పపరంగా చూసినది ఈ నవల చారిత్రక నవల ఇతరత్వం ఒక పాతకాలం నాటిది, దాని భాష, దాని యాస, ఆ మనుషుల ప్రవర్తనను పట్టుకోవడం అనేది ఇవాటి వర్తమాన కాలంలో నిలబడి దాన్ని అవగాహన చేసుకోవడం అనేది చాలా కష్టతరమైన విషయం. బహుశా ఒక మూడు దశాబ్దాలుగా ఈ కృషిలో ఉన్న స్వామి
తనదైన రచనా వ్యాసంగపు అవగాహనతో సప్తభూమి నవలను ఒక శాపగ్రస్త నేలకు సంబంధించిన ఒకనాటి కాలపు వితృత్తాన్ని పాఠకుల ముందు స్పష్టంగా పెట్టినారు. బహుశా స్వామి వాడిన పదాల పట్ల ఎవరికైనా అభ్యంతరాలు ఉండవచ్చు. అది ఒకనాటి సమాజపు దానికి సంబంధించినదైనా నవల చదువుతున్నప్పుడు స్వామి ఆనాటి సమాజపు భూస్వామ్య భావజాలంతో వచ్చిన ఆ భాష ఏదైతే ఉన్నదో స్త్రీలపై ఆధిపత్య భాష, అలాంటి భాష నవలలో కనబడినప్పుడు కొంత నాబోటి వాడి కొంత ఆందోళన కనబడింది. భాష విషయంలో ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలనే ఒక ఆలోచనతో ఆనాటి ఆధిపత్య భావనతో కూడుకున్న మనుషులు స్త్రీల పట్ల ఏ రకమైన ఒక భాషను వాడారు అది యథాతథంగా సప్తభూమిలో చిత్రించారు. అంత మాత్రమే కాదు, ఉన్నది ఉన్నట్లుగా ఎక్కడ ఒక కల్పన ఒక ఊహతో, ఇది ఊహ వాస్తవమా నవల చదువుతున్నది, ఇది ఊహకు సంబంధించినదా వాస్తవానికి సంబంధించిన దానికి చిక్కస్వామి పాత్ర లాంటిది. ఒక దైవ భక్తితో కూడుకున్న పాత్ర నవలలో మనం కొంత లోతుగా చూసినప్పుడు దైవానికి సంబంధించిన నమ్మికలు ఉన్నాయి. దైవాన్ని నమ్మని సూచి కనుగొనాలి. ఈ యొక్క స్వభావం ఒక ప్రత్యేక స్వభావం కూడా సప్తభూమిలో స్పష్టంగా కనిపిస్తుంది. ఒక చర్చ చేసే క్రమంలో దైవాన్ని స్వాగతించిన సందర్భాలు ఉన్నాయి. మళ్ళీ అదే కాలంలో నాస్తిక భావాలు కలిగిన మనుషులను కూడా స్వామి నవలను చిత్రించారు. ఇకనే అనేక ఇతివృత్తాల ఆధారితంగా సప్తభూమి నవల కొనసాగింది. బహుశా రచయిత రాయలసీమ నేపథ్యం నుండి రాకుంటే ఇలాంటి నవలలు రాయడం కష్టసాధ్యమైన ఒక రచనకు కావలసిన ముడి సరుకులు తన భౌగోళిక అస్తిత్వమే నిర్ణయిస్తుంది. బహుశా అలాంటి భౌగోళిక అస్తిత్వం లేకపోతే ఒక పరాయీకరణ నేలపై నిలబడి ఇంత దగ్గరగా ఈ నవలను చిత్రించడం కష్టసాధ్యమయ్యింది. అనేక పార్శ్వాలను గుదుగుచుతున్నప్పుడు వస్తువు భాష శిల్పము పాత్రను నడిపిన విధానము కథ నడిపిన విధానము ఒక గందరగోళమైన ఒక స్థితి పాఠకుడు కలగకుండా ఆ కాలక్రమంలోకి తీసుకెళ్ళగలిగిన ఒక సృజనాత్మక అభినవేశాన్ని స్వామి చాలా బలంగా సాధించగలిగింది. బహుశా ముగింపుగా శిల్పానికి సంబంధించినంత వరకు స్వామిది ఒక ప్రత్యేకమైన శైలి, ఒక కవితాత్మకమైన శైలి. రచయిత ఎక్కడ పాఠకుడితో సంభాషణ కొనసాగించాలో అక్కడ సంభాషణ కొనసాగి ఒక కవితాత్మకంగా ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్తాను. స్వామిలో అన్ని రకాల సృజనాత్మక అభినవేశాలు ఉన్నాయి.
మన కాలపు, మన కాలపు ఒక అరుదైన రచయితల్లో స్వామి ఒక ముందు వరుసలో నిలబడతారు. అదే కాదు, ఒక వెనుకబడిన ఒక ప్రాంతంలో ఉంది సృజనాత్మక స్థలంలో పనిచేస్తున్న రచయితలు తాము రాసిన ప్రతి వాక్యం వెనకాల ఎలాంటి రక్తం అవసరాలు కలిగి ఉంటాయి స్వామి రచన చూసి మనం గమనించవచ్చు. చివరిగా సప్తభూమికి ఇవాల్టి సమాజానికి ఒక లింక్ ఏదైతే ఉన్నదో, ఒక గొలుసు ఏదైతే ఉన్నదో అది తెగిపోలేదు. అది ఇంకా ఇవాల్టికి అత్యంత వేగంగా కొనసాగుతారు. బహుశా ఒక ఒక కాలక్రమంలో ఆనాటి సామాజిక ఆర్థిక నేపథ్యాలు అది ఒక నిత్యంగా నిత్య చలనంగా కాకుండా ఒక నిదానమైన చలన గీతను అందుకోవచ్చు. కానీ ఇవాల్టి సమాజం ఆర్థిక సామాజిక అసమానతల గల సమాజంగా ఉన్నది. అనేకమైన వైషమ్యాలు మనుషుల మధ్య ఉన్నాయి. ప్రజలు ఇంకా ఒకనాటి స్థితిలో నుంచి బయటపడలేదు. ఒక రాయల సీమ సమాజం అనగానే ఒక భూస్వామ్య పాలిగాల సమాజం, దానికి ఒక కొత్త వ్యక్తీకరణ వల్ల ఒక రాజకీయ రంగం ఆలంబనగా నిలబడి ఇలాంటి నేపథ్యంలో ప్రజలందరూ ఒక స్వచ్ఛమైన తమదైన జీవితాన్ని గడపడానికి అందుకోవడానికి చేస్తున్న క్రమం కూడా ఉంటుంది. తమదైన నిరంతర జ్ఞానంతో అనగా ఆయన ప్రజల పట్ల పనిచేస్తున్న చైతన్యం కూడా రాయలసీమలో ఉంది. బహుశా అలాంటి తరానికి స్వామి ఒక ప్రతినిధి. బహుశా ఇలాంటివన్నీ ఈ ఆధిపత్య భావనలన్నీ సమసిపోయి ఒక నూతన సమాజం, నూతన మానవుడితో చేసే ప్రయత్నం రాయలసీమ నుండి వచ్చే సృజనకారులు చాలా చాలా శక్తివంతంగా చేస్తారు. రాయలసీమ నుండి ఒక ప్రఖ్యాత కథకుడు పెద్దిబట్ల సుబ్రహ్మయ్య ఒక విస్తృతంగా కథలు చదివినవాడు, రాసినవాడు. ఒక ఆశ, ఒక ఒక ఆశ రాయలసీమ సమాజం నుండి ఒక సృజనాత్మక సాహిత్యం అత్యంత బలంగా బలీయంగా వస్తుంది. ఒక దీని వెనకాల ఆర్థిక సామాజిక నేపథ్యాలు దర్శన పడుతున్న తీరుని అక్కడి రచయితలు అత్యంత ప్రతిభావంతంగా పట్టుకుంటున్నారు. ఒక కుల సమాజము, ఒక మత సమాజము, ఒక ఆర్థిక సమాజము, ఒక అణచివేత సమాజము అంతరించిపోయి మనిషి స్వేచ్ఛగా బ్రతికే ఒక విలువైన సమాజాన్ని రాయలసీమ సృజనకారులు ఆశిస్తున్నట్లుగానే దానికి ఒక కొనసాగింపుగానే సప్తభూమిని చూడాలి. ఒక లింక్, ఒక ఎక్కడో ఒక ఒక దారంలో దారాన్ని ఒక వెనుకటి సమాజానికి ఇవాటి సమాజానికి స్వామి లింక్ చేయగలిగినాను. ఇది చాలా స్పష్టంగా ఉన్నది. పాత్రలు, వారి యొక్క అభినవేశాలు, వారి యొక్క తీరుతెన్నులు, వారి యొక్క మాటలు, వారి యొక్క అంత సంఘర్షణలు, వారి యొక్క ఘర్షణలు ఇవన్నిటినీ పక్కన పెడితే అంటి గడియారం పెట్టావు అందువల్ల అయిపోయింది అదాత్తు. ఇవన్నిటినీ పక్కన పెడితే మొత్తంగానే ఒక 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 స్పష్ట
స్పష్టమైన ఒక స్పష్టమైన ఆలోచన ఇవాళ ఒక 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 నిరాదరణకు గురి అయిన ఒక నేల నుండి స్వజనకారులు ప్రచురణ చేస్తూ ఉన్నారు. బహుశా ఇది ఒక చారిత్రక నవల అయినప్పటికీ దాని యొక్క ఛాయలు దాని యొక్క ప్రతిఫలనాలు ఇవాటి సమాజంలో కూడా ఉన్నాయి. ఎప్పుడైనా స్వామి నుండి ఒక ఒక సంపూర్ణ రాయలసీమ నేపథ్యాన్ని ఈ నవలకి కనెక్టివిటీ చేస్తూనే రాస్తారని ఈ సందర్భంగా ఆశిస్తూ సప్తభూమి నవలపై బహుశా విరసం ఇది మొదటి కార్యక్రమం. మనం చాలా ఒక కరోనా కాలంలో నిలబడి ఉన్నాము. మనుషులు కలవలేని ఒక స్థితి ఒకటి ఉన్నది. ఈ స్థితిలో మొట్టమొదటిగానే సప్తభూమి నవల గురించి మాట్లాడుకోవాలనే ఒక ఆలోచన విరసం చేసింది. అంటే ఒక ఒక నవల గురించి ఒక కవిత్వం గురించి కథల గురించి మాట్లాడుకోవాలంటే దానిలో పొందుపరిచిన అంశాల పట్ల మనకు ఒక ఏకీభావం ఉన్నప్పుడు మాత్రమే సాధ్యపడుతుంది. అట్లా సప్తభూమి కూడా ఒక ఏకీభావాన్ని విరసం సప్తభూమిలో చూసింది. ప్రతిది ఒక ఒక విలువైన ప్రయత్నం ఇది. ఎవరు సాధ్యం చేయలేని ఒక ప్రయత్నం ఇది. అట్లా ఒక రచయితలోని అన్ని అన్ని రకాల కోణాలని తీసుకునే నవల ఇతరత్వం గురించి మాట్లాడుకోవడం, నవల ఆ కాలంలో ఎలాంటి దాని ఎలాంటి ఒక వాతావరణం చిత్రించింది, అది వర్తమాన కాలము దాని అనుగుణ్యత ఏమిటి అనేది ఆలోచిస్తేనే బహుశా ఒక సంక్లిష్టమైన ఒక రాయలసీమ సమాజాన్ని ఒక పాలిగాల సమాజాన్ని నూతన రాజకీయ వ్యక్తీకరణగా ఉన్న పాలిగాల సమాజాన్ని ఒక కరువు నేలను ఒక ఒక రాయలసీమ సమాజంలో మనుషుల యొక్క ముఖ్యంగా అనగాయన ప్రజల యొక్క సంవేదనలు వర్తమాన కాలం నిలబడి ఉన్న స్వామి ఇంకా అత్యంత ప్రతిభావంతంగా చిత్రించగలరు. ఆయనే ఒక చోట ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నారు, వర్తమాన సమాజాన్ని ఒక రచయిత చిత్రించడం చాలా తేలికైన పని సృజనకారుడిగా ఒక రాసే వ్యక్తిగా, కానీ గతకాలపు చరిత్ర రికార్డు చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని. ఆ పని ఆయన సాధించగలిగినారు. సప్తభూమిలో చాలా ప్రతిభావంతంగా సాధించగలిగినారు. రెండో వైపున దానికి కొనసాగింపు అది ఒకసారి నా వల్ల మనం చదువుతున్నప్పుడు ఒక కాలం దగ్గర స్తంభించిపోతారు పాఠకులు ముగింపులో. అంటే అప్పుడే నవల ఒక క్రమం అయిపోయిందనే ఒక అనుభవం ఏదో పాఠకుల్లో. అప్పుడు స్వామి లాంటి వాళ్ళు ఇలాంటి ఒక సృజనాత్మక ఆలోచనను పూజ చేసుకుని రాయాలని అని అభిలషిస్తూ ఆకాంక్షిస్తూ నాకున్న అవగాహనలో నుండి సప్తభూమిని పరిచయం చేశాను. నిజానికి రాయలసీమ విలుపుల వ్యక్తిని నేను, కొంత లోచూపుతో చూడడం మినహా భౌతికంగా ఆలోచనలతో రాయలసీమను చూడడం సాధ్యపడదు. మన అక్కడ ఆ యొక్క ఆ భాషలో ఉన్న తీయదనం ఏదైతే ఉందో, అక్కడ మాట్లాడే ప్రజలు, అక్కడ మాండలికంలో మాట్లాడే ప్రజలు, ఇవన్నీ కొంత వ్యక్తిగతంగా తెలియనప్పటికీ ఈ నవలను పరిచయం చేయడం అనేది ఒక కష్టతరమైన పని అని అనుకుంటాను. ఒక విమర్శకునికి చారిత్రక పరిశోధక దృష్టి ఉండాలి.
రచయిత గురించి తెలిసి ఉండాలి. కొంత నవల ప్రక్రియ రచనా వ్యాప్తాన్ని తెలిసి ఉండాలి. ఇవన్నీ కూడా కొంత నేను అధిగమించి సప్తభూమిని ఈ మాత్రమైన పరిచయం చేయగలిగినందుకు, ఈ సప్తభూమి పరిచయాన్ని చూస్తున్న వింటున్న మీ అందరికీ మరోసారి విప్లవాన్ని తెలియజేస్తూ, విరసం ఈ పనిలో భాగమైంది, ఆ భాగాన్ని కొనసాగించడానికి మీ వంతు సహకారం కావాలని ఆశిస్తూ, ప్రధానంగా స్వామి 2 దశాబ్దాలుగా నేను రచనలు చదువుతా ఉన్నాను, స్వామి అవకాశం మాకు ఇచ్చినందుకు, సప్తభూమిని పరిచయం చేసే అవకాశాన్ని వినడానికి ఈ సందర్భాన్ని ఇచ్చినందుకు, వారికి మరోసారి సాహిత్యాభిమానులు తెలియజేస్తూ నేను ఇంతటితో ముగిస్తున్నాను.